తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఆగస్టు 1 నుంచి వారి సినిమా షూటింగ్ సాగిపోనున్నాయి. నిన్న జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక మరోవైపు ఇవాళ జరిగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల్లో ఓటీటీలో సినిమా విడుదలతో పాటు మరిన్ని సమస్యలపై గత కొంతకాలంగా జరుపుతున్న చర్చలపై ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఆగస్టు 1 నుంచి వారి సినిమా షూటింగ్ సాగిపోనున్నాయి. నిన్న జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక మరోవైపు ఇవాళ జరిగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, ఓటీటీలో సినిమా విడుదలతో పాటు మరిన్ని సమస్యలపై గత కొంతకాలంగా జరుపుతున్న చర్చలపై ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కలిక శ్రీరామ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, జానకి మనం చూసుకోవచ్చు ఫిలిం ఛాంబర్లో అయితే నెలకొన్న సంఘటనలు అయితే మనం గత 3 రోజులకైతే చూస్తున్నాం. అక్కడ ఆల్రెడీ 2 రోజుల క్రితం జరిగిన సమావేశాల్లో ఏదైతే సినిమాలని పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అంటూ డివైడ్ చేసి దానికి తగ్గ టికెట్ రేట్లను కూడా జారీ చేసిన విషయం అయితే మనం చూస్తున్నాం. అలాగే ఆ సినిమాలు ఓటీటీలో థియేటర్ విడుదల నుంచి ఓటీటీకి ఎంతకాలం టైం తీసుకోవాలి అనే అంశాల మీద కూడా వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం అయితే చూస్తున్నాం. సో ఆ నిర్ణయం మీద ఒక తుది ఒక క్లారిటీ అనేది రాకపోవడంతో ఇవాళ నిన్న మళ్ళీ ఫిలిం ఛాంబర్ గిల్ట్ అయితే మీట్ అయ్యారు. సో ఫిలిం ఛాంబర్ గిల్ట్ మీట్ అయ్యి సో దీనికి సంబంధించిన చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఫిలిం షూటింగ్స్ అన్నీ కూడా ఆపివేస్తున్నట్టయితే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మొత్తం ఒక స్ట్రైక్ని అయితే స్ట్రైకింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇవాళ మళ్ళీ ఒకసారి మీట్ అయ్యి దీని మీద క్లారిటీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఎప్పుడైనా షూటింగ్ లేకపోతే దానికి సంబంధించిన సినీ కార్మికులు నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద మళ్ళీ ఈరోజు సమావేశానికి అయితే మొత్తం ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ అందరూ కూడా సమావేశం అవుతున్నారు. దీని మీద ఒక క్లారిటీ అనేది తీసుకొచ్చి సో సినిమా టికెట్ ధరలు ఏ విధంగా నిర్ణయించాలి, దాని తర్వాత ఓటీటీకి విడుదలకి ఎంత సమయం మేర తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సినిమాకు సంబంధించి 6 కోట్ల లోపున్న బడ్జెట్లు అనేట్లు కూడా ఒక చిన్న సినిమాల కింద అయితే పరిగణలోకి తీసుకొని దాన్ని ఓటీటీకి 4 వారాల తర్వాత రిలీజ్ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే అంటే శ్రీరామ్, ఈరోజు జరిగే భేటీలో అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా, అంటే ఇంతటితో క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు అంటారా ఈ మ్యాటర్? ఎందుకంటే దీనికి సంబంధించి ఓటీటీ డిజిటల్ ప్రతినిధులతో కూడా వాళ్ళు చర్చలు జరిపి సో ఎందుకంటే డిజిటల్కి అలాగే థియేటర్కి సంబంధించిన ఇష్యూ మీద అయితే సినిమా అనేది ఇప్పుడు ఒక పరిస్థితి ఈ పరిస్థితిని అయితే తెచ్చుకుంది. సో ఈ సినిమా ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే వీళ్ళందరూ కూడా ఒక యూనిక్ పాయింట్కి అయితే ఒక నార్మల్ పాయింట్ మాట్లాడుకొని వీళ్ళందరికీ సాటిస్ఫై అయ్యే ఒక పాయింట్ మీద అయితే డెసిషన్ తీసుకుంటే కానీ ఎటువంటి ఒక నార్మలైజ్ సిచ్యువేషన్ అయితే మనకు వచ్చేలా కనిపించలేదు. ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో కానీ థియేటర్లో వచ్చే టికెట్, థియేటర్కి వెళ్ళే టికెట్ ధర కానీ అలాగే థియేటర్ నుంచి ఓటీటీకి రిలీజ్ అయ్యే విడుదల సమయం కానీ ఇవన్నింటి మీద ఒక క్లారిటీ తెచ్చుకొని ఇద్దరి మధ్య ఒక నిర్ణయం ఉంటే కానీ అప్పటి వరకు
ఎటువంటి క్లారిటీ వచ్చలేదు లేకపోతే ఆగస్ట్ 1 నుంచి అయితే స్ట్రైక్ చేసే ప్రక్రియ కనిపిస్తుంది రైట్ శ్రీరామ్ థాంక్స్